Vijayawada NTR Health University lo udrikta paristhitulu neలకొన్నాయి. MBBS counseling lo reservationlu sakramanga amalu kaledani aaropistu vidyarthi sanghalu varsity muttadiki pilupunichchayi. Dinto bhariga polisulni moharincharu. Bhadrata valayanni datukuni kondaru vidyarthulu campus loki enter ayyaru. Vallanu polisulu addukodamto vagbadam jarigindi. Chivariki aandolanakarulni polisulu arrest chesaru. ఆగ్రహించిన ఓ విద్యార్థి నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని అడ్డుకున్నారు, స్టేషన్కి తరలించారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర కోటా ఉద్రిక్తతలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. NTR University Medical MBBS Counseling వివాదంగా మారుతుంది. మొదటిసారి కౌన్సిలింగ్ చేసిన NTR Health University విద్యార్థులు జీవో నెంబర్ 558కి సంబంధించి కౌన్సిలింగ్ చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు NTR Health University ముట్టడి విద్యార్థి సంఘాలు ప్రయత్నించడం జరిగింది. పోలీసులను నెట్టుకుంటూ విద్యార్థి సంఘ నేతలు అయితే యూనివర్సిటీకి ఎదురు ఆందోళన చేపట్టడం జరిగింది. మనం చూడొచ్చు డిమాండ్ ఏంటంటే 550 జీవో నెంబర్ని పరిరక్షించాలి, బీసీకి ఎస్టీకి ఉన్న రిజర్వేషన్ నెంబర్ని ఇవ్వాలి, మైనార్టీ ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆందోళన జరుగుతుంది. ఎన్టీఆర్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థి యువజన సంఘాల జేఏసీగా ఇవాళ ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు జరిగినటువంటి మెడికల్ కౌన్సిల్ను రద్దు చేయాలి, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం నడుచుకోవాలి. కానీ పోలీస్ జిల్లాతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్యాయాన్ని మాత్రం 80% అంగీకరించమని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఎన్టీఆర్ తెలుసా వీసీ కావాలని చెప్పి 700 కోట్ల అవినీతి స్కామ్లో ఉన్నాడు. వైస్ ఛాన్సలర్ తప్పు వల్ల ఈ రోజు జరిగింది. ప్రతి సంవత్సరం కూడా హెల్త్ యూనివర్సిటీలో పెద్ద అవినీతి జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ తొత్తుకోమని చేస్తుంది. కాబట్టి ఓపెన్ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు న్యాయం చెప్పి కూడా విద్యార్థి మైనార్టీ ఉన్న విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను అన్యాయం చేస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఎన్టీఆర్ యూనివర్సిటీ వీసీ వెంటనే కూడా ఏదైతే మెరిట్ ప్రాతిపదికన రిజర్వేషన్ కోటా ఏదైతే 550 జీవో ఉందో దాని ప్రకారం సీట్లు భర్తీ చేయాలని విద్యార్థి యువజన సంఘాల జేఏసీ కార్యక్రమం పిలుపునిస్తే పోలీసు అన్యాయంగా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని సీట్లు అమ్ముకోవడం వల్ల ఈ పరిస్థితి దాపరించిందని చెప్పి విద్యార్థి సంఘ నేతలు అయితే ఆరోపించడం జరుగుతుంది. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇప్పటికే విద్యార్థి సంఘాలు దశల వారీగా ఆందోళన చేపట్టడం జరిగింది. యూనివర్సిటీ పరిధిలో చదివే కళాశాల విద్యార్థులను సమీకరించి భారీ ఎత్తున ఆందోళన చేపడతామని ఈ రోజు యూనివర్సిటీ ముట్టడికి సంబంధించి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం జరిగిందని, అయినా ఉద్యమాన్ని అరెస్టులతో ఆపేది లేదంటూ విద్యార్థి సంఘ నేతలు అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అమర్తో శ్రీనివాస్ టీవీ విజయవాడ.